खम्मम जिल्ला आर्यवश महासभा नूतन अध्यक्षुलुगा वनम वेणुगोपालराव एन्निकय्यारु। ई संदर्भंगा आयन्नु घनंगा बैक र्यालीतो वैर्य आर्यवश सभ्युलु स्वागतिंचारु। ई कार्यक्रमंलो आर्यवश मुख्य कमिटी सभ्युलु वनम विश्वेश्वरराव, नोकलवासु, झांसी लक्ष्मी, चौदवरपु कवित तदितरुलु पाल्गोन्नारु। जोहार पट्टी श्री रामल गार की, जोहार पट्टी श्री रामल गार की, जोहार पट्टी श्री रामल गार की, अमर है अमर है। खम्मम जिल्ला आर्यवश संघानिकी वनमा सूरी गारु गेलिचारु। ई रोजुन वैरालो शबरी गार्डन्स लो ई रोजु प्रमाण स्वीकारं नडुस्तुंदि। जिल्ला स्थायिलो ई रोजुन आर्यवशुलंता जिल्ला स्थायि मोत्तं वैरालो शबरी गार्डन्स लो उन्नारु अंदरू। इप्पुडु दानि संदर्भंलो आर्यवशुलु प्रति दांट्लो कूडा मुंदडुगुलो उंटुन्नारु। ప్రతి దాంటికి ఎక్కడైనా ఏ గుళ్ళు కట్టించినా ఏ బళ్ళకైనా బడికైనా దేనికైనా ఆరవేసులు ముందడుగులో ఉండి అన్ని సహకారాలు అందిస్తున్నాము, ఎదగాలని కోరుకుంటున్నాము ఆరవేస సంఘం వైర। ఈ ఖమ్మం జిల్లా ఆరవేస సంఘం చాలా పురాతనమైనది। మన పెద్దలు కూడా ఈ ఆరవేస సంఘాన్ని ఒక సమాజ సేవ కోసం గానేవండి। ఈ యొక్క ఆర్వే సంఘం ద్వారా కూడా రాజకీయంగా కూడా ఎదిన వాళ్ళు చాలా మంది ఉన్నారు। వాళ్ళందరూ కూడా ఈ రోజున పలుపలు పార్టీల్లో మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి పదవులు కూడా అనుభవిస్తూ ప్రజలకు సేవ చేసేటువంటి విధానంలోనే వాళ్ళందరూ కూడా ఉన్నారు। మరి ఇప్పుడు ఖమ్మం జిల్లా ఆర్వే సంఘం ఎన్నికైనటువంటి వనమాసూరి గారు ఆయన సమాజ సేవకుడు, రాజకీయంగా కూడా ఆయన ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన। మరి అటువంటి వ్యక్తి ఈ రోజున ఆర్వే సంఘం అధ్యక్షుడిగా పనిచేయటం మన ఖమ్మం జిల్లా ఆర్వేసులకు కూడా మంచి సంతోషకరమైనటువంటి పరిణామం అనేది నేను భావిస్తా ఉన్నాను। ఎందుకంటే వారి ద్వారా రాబోయే కాలంలో చాలా మంచి సమాజ సేవ కార్యక్రమాలు చేస్తూ మరి ఆర్వేసులు ఇక్కడ పేద ఆర్వేసులకు కూడా మంచి వాళ్ళు ఎదగడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ అట్లాగే రాజకీయంగా కూడా ఎదగడానికి ఎదిగే వాళ్ళను కూడా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత కూడా వారి మీద ఉన్నది। అట్లాగే నేను కోరుకునేది ఏంటంటే వనమాసూరి గారిని రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన। ఎందుకంటే ఈ రోజున ఈ శిక్షణ తరగతులనే కూడా చాలా అవసరం మనం రాజకీయంగా ఆర్యవేశ ఎదగడం కోసం। మరి కావాల్సినటువంటి విధానాన్ని వాళ్ళు మనం కొంతమందికి చాలా మందికి వాళ్ళు మన వాళ్ళలో స్టేజ్ ఫియర్ చాలా మందికి ఉంది, అవన్నీ కూడా వాటన్నిటిని కూడా ఒక ట్రైనింగ్ రూపంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ అట్లాగే ప్రధాన కార్యదర్శిగా చేస్తున్న వనమహేశ్వరరావు గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వారు కూడా మరి రాజకీయ శిక్షణ తరగతుల గురించి పేద ఆర్వేసుల గురించి కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఈ యొక్క పేద ఆర్వేసులకి రాజకీయాల్లో ఉన్నటువంటి యువత అందరికీ కూడా మంచి కార్యక్రమాలు రూపకల్పన చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ ఆర్యవేస సంఘం ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నేను అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు ఇచ్చాను।